विशाख जिला पाडेरु आदिवासी सेन विशाख कमिटी अध्यक्षुडु पांगी पांडुरंग स्वामी तन इंटि वद्द विनूत्न रीतिलो ओक्क रोजु निराहार दीक्ष चेपट्टारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 3 ను సుప్రీం కోర్టు రద్దు చేయడంపై నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్ వేసి జీవో నెంబర్ 3 ని అమలు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు దీక్షా కార్యక్రమాన్ని ఆదివాసీ సేన తరపున చేయడం జరుగుతుందని తెలిపారు। కానీ ఈ రోజు పాలకపక్షమైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అటు తెలంగాణలో టిఆర్ఎస్ గాని జీవో నెంబర్ 3 కోసం పాలకపక్షం పూర్తిగా స్పందించడం లేదని ఆయన విమర్శించారు। ఏదో తూతు మంత్రంగా రివ్యూ పిటిషన్ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కానీ ఈ రోజు వరకు టిఎస్సి ఏర్పాటు చేయలేకపోతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు। జీవో నంబర్ 3 సుప్రీం కోర్టు తీర్పు రద్దు చేయడంతో గిరిజన ప్రాంతంలో నిరసన జ్వాలలు ఇప్పటికే స్థారస్థాయిలో చేరుకుంది। వివిధ రూపాల్లో గిరిజనుల యొక్క మనోభావాలు తెలుపుతూ వారి వివిధ రూపాల్లో నిరసనలు చేస్తూ సుప్రీం కోర్టులో తీర్పు వెలువరించినటువంటి న్యాయమూర్తులకు తెలిసే విధంగా చేరే విధంగా ఈరోజు గిరిజనుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో జియో రద్దు చేస్తే జియో ఉండటం వల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అన్న దాని మీద వివరిస్తూనే ఒక పక్క నిరసనలు తెలియజేస్తే పరిస్థితి ఇప్పుడు గిరిజన ప్రాంతంలో నెలకొంది। అయితే ఐటిడిఏ ఏర్పడి ఇన్ని సంవత్సర కాలంలో ఈ ఐటిడిఏ ద్వారా ఈ జియో నెంబర్ 3 అమలు చేస్తూ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు దాన్ని ఇప్పుడు ఎందుకు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు ఈ నిర్ణయానికి తీసుకున్నారు? అసలు గిరిజనుల మీద వివక్ష, గిరిజన నేతల మీద ప్రేమ, ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి 1/70 చట్టం గొడవల్లో భాగంగానే ఇది జరుగుతుంది, ఈ కుట్ర జరుగుతుంది। జియో నంబర్ 3 రద్దు వెనకల పెద్ద కుట్ర దాగి ఉందన్న కోణంలో గిరిజనులు అయితే భావిస్తున్నారు। అయితే ఇప్పటికే రకరకాలుగా ఫ్లెక్సీ కార్డుల ద్వారా అయితేనేమి ఇంట్లో దీపాలు వెలిగించి ఇలాగ అనేక రకాల్లో నిరసన జ్వాలలు చూపిస్తున్నటువంటి పరిస్థితి। ఇప్పుడు మనం ప్రస్తుతం ఆదివాసి సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా జియో నెంబర్ 3 ను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి వినూత్నంగా తమ యొక్క ఆవేదనను మనోభావాలను తెలియజేయడానికి ఆదివాసీ సేన జిల్లా కమిటీ నాయకులు పాండురంగ స్వామి మనకు అందుబాటులో ఉన్నారు। ఆయన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టే కార్యక్రమం మొదలెట్టారు, ఆ ప్రాంగణంలో మనం ఉన్నాం। ఇప్పుడు ఆయన యొక్క మనోభావాలు ఎలా ఉందో ఆయన మనం అడిగి తెలుసుకుందాం ఆ కార్యక్రమంలోనే। ఇప్పుడు ఆయనతోటే మనం షేర్ చేయడానికి 19 న్యూస్ ముందుకొచ్చింది। జియో నెంబర్ 3 ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది। దానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వెంటనే రివ్యూ పిటిషన్ వేసి జీవో నెంబర్ 3 ని అమలు చేసేదానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క దీక్ష కార్యక్రమం అనేది ఆదివాసీ సేన తరపున చేయడం జరుగుతుంది। భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో పేరాగ్రాఫ్ 5 సబ్ఫేరా 2లో స్పష్టంగా కొత్త చట్టాలు చేసేదానికి రాష్ట్ర గవర్నర్కి సబ్ఫేరా 2లో స్పష్టంగా ఉంది। మరి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ గిరిజన ఎమ్మెల్యేలు వెంటనే టిఏసి ఏర్పాటు చేసి వెంటనే ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్కి పంపినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ గారు ఆ తీర్మానాన్ని పరిశీలించి జియో చేసేదానికి అవకాశాలు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి। కానీ ఈరోజు పాలకపక్షమైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ మరి జియో నెంబర్ 3 కోసం పాలకపక్షం స్పందించే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు। తూతు మంత్రంగా
మేము రివ్యూ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు గానీ ఈ రోజు వరకు మరి కనీసం టిఎసి ఏర్పాటు చేయలేకపోతున్నారు దేశం మొత్తం లాక్డౌన్ ఉంది దేశం మొత్తం లాక్డౌన్ ఉన్నప్పుడు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజన ఎమ్మెల్యేలు టిఎసి ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు గిరిజన ప్రాంతంలో అన్ని ఉద్యోగాలు కూడా గిరిజనులకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నప్పుడు మరి జియో నంబర్ 3 రద్దు చేయటం వల్ల 50% ఉద్యోగాలు మైదాన ప్రాంతాల వాసులకు పోయినప్పుడు మరి గిరిజనులు ఏమైపోవాలి అంటే కోర్టులకు గాని నాయకులకు గాని ప్రభుత్వాలకు గాని గిరిజన బాగోగులు పట్టించుకొనే పరిస్థితిలో ఈ రోజు లేదు అందుకనే ఈ రోజు ఆదివాసీ సేనగా ఈ రోజు మేము ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలి లేదనుకుంటే రాష్ట్ర గవర్నర్ ఏదైతే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ లో పారాగ్రాఫ్ 5 లో సబ్ పారా 2 లో గవర్నర్ గారికి ఉన్న అధికారాలు కొత్త చట్టాలు చేసేదానికి అవకాశాలు ఉన్నాయో గిరిజన ప్రాంతంలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండటం కోసం పరిపాలన సౌలభ్యం కోసం దృష్టి పెట్టుకొని కొత్త చట్టాలు రూపొందించే అధికారం రాష్ట్ర గవర్నర్ గారికి ఉంది కానీ ఈ రోజు టిఏసిలో తీర్మానం జరగాలి టిఏసిలో తీర్మానం చేయడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరి ఎందుకు వెనకంజలు ఉన్నారు మీరు చేసి గిరిజన పక్షాన నిలుస్తారా టిఏసి తీర్మానం చేయకుండా కాకమ్మ కబుర్లు చెప్పి గిరిజన ద్రోహుల కింద మిగులుతారా అదే వైసీపీ అధికార పార్టీ తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది జీవో నంబర్ 3 ఏదైతే ఉందో గిరిజనులకి గుండెకాయ లాంటి ఒక చట్టం ఆ జీవో దాన్ని ఈ రోజు మేము చట్టం కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జీవో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా జీవో రద్దు చేసే అధికారం ఉండొచ్చేమో కానీ గిరిజన మనోభావాలకు దెబ్బ కలిగించే విధంగా ఈ రోజు ప్రభుత్వ గాని కోర్టులు తీర్పులు ఈ రోజు ఉన్నాయి అందుకనే గిరిజన పక్షాన ఆదివాసుల పక్షాన వీళ్ళ మనోభావాలకు విఘాతం కలగకుండా వీళ్ళ జీవిత ప్రమాణాలు మెరుగుపరచాలంటే ఖచ్చితంగా జీవో నంబర్ 3 ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసే దానికి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి నైతిక బాధ్యత ఉభయ రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి అంతకన్న ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు టిఏసి వెంటనే ఏర్పాటు చేసి జీవో నంబర్ 3 అమలయ్యేదానికి రాష్ట్ర గవర్నర్కి తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేస్తున్నాం లేదనుకుంటే మరి ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన విశ్వమున్న గాని మరి కామయ్య గాని అల్లూరి సీతారామరాజు గాని వీరందరి స్ఫూర్తితో మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గిరిజనులందరూ కూడా సన్నాధం కావాలని ఆదివాసీ సేన తరపున పిలుపు ఇస్తున్నాం.